అర్థం చేసుకోవాలి సార్. ఊరికనే నోరుకు వచ్చినట్టు ఈ రోడ్డు చెప్పి ఇంటర్ప్రిటేషన్ వాడు చెప్తే నడవదు దేశంలో. తెలుగు వస్తా ఇందులో మాట్లాడాలి, తెలుగు వస్తా సార్. సిటిజన్షిప్ చట్టం ఏం చెప్పింది, 1947లో భారతదేశం గురించి నాకు తెలుసా, ఏదో చదువుకున్నావు, ఏం చదువుకున్నావు, వాట్ ఇస్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? బీటెక్ సార్. బీటెక్ చదువుకున్నావు, మనకి సంవిధానం గురించి తెలియదు, కాన్స్టిట్యూషన్ గురించి తెలుసా? తెలుసు సార్. కాన్స్టిట్యూషన్ గురించి ఏముంది చెప్పు, ఏ అమలు చదువు సార్? We the people of India solemnly, sir, social, secular, and secular republic, sir. Secular approach. తర్వాత వచ్చింది అంటే మన ఫాల్తుగా తెలుగు ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సార్. దేశ విభజన జరిగింది కదా 1947లో, దేశ విభజన జరిగినప్పుడు ఏం జరిగింది, చేసేవారు రెండు మతాల బేసిస్ మీద విభజన అయింది, అది తెలుసా? బుర్ర పిక్క అది ఎక్కిందా లేదా? కొన్ని లక్షల మంది తెచ్చుకోరు మసక్రెడ్ అవునా, హిందువులు తెచ్చారన్నా, ముస్లింలు తెచ్చారు, సిక్కులు తెచ్చారు, పోత పోత తెచ్చారు, ఆకలి తెచ్చారు, ఘోరంగా తెచ్చారు. ఓకే, ఆ దేశ విభజన రెండు మతాల బేసిస్ మీద జరిగింది. ఆ విభజన భారతదేశం కోరుకోలే, మొహమ్మద్ అలీ జిన్నా గారు కోరుకున్నాడు అంటావలేదా నువ్వు? వాడు పాకిస్తాన్ వాడు అనాలు, ఈ సెల్ బంద్ చేసిన వాళ్ళ స్విచ్ ఆఫ్ చేసిన వాళ్ళు. అరే మతం అంటే, మతం అంటే ఒక పద్ధతి ఉండాలి, మత రాక్షసత్వం ఉండకూడదు, మత చందస్వాదం ఉండకూడదు. ఇన్సాన్ మనుషులు మనం ఏం జరుగుతుందని ఆలోచించండి. విభజన కావాల్సిందే నాకు, నాకు నాకు ఇస్లాం మాట్లాడే వాళ్ళందరికి, ఇస్లాం ముస్లింలు అందరికీ నాకు దేశం కావాలంటారు, కండెమ్ చేస్తాం సార్. అది ఏమో చెప్పేది అన్నాడు, అంటే ఏమన్నాడు గాంధీ ఒప్పుకోలే. అరే బిగ్ దేశం అయితే వద్దు రా, మనం బాగుండదు రా, మనం నాకు అనుకోవాల్సి వస్తుందని ఎంత చెప్పినా ఏం లేదు. వెనకపోయేసరికి మనం 500 టూ స్టేట్ ప్రిన్సిపల్ వచ్చింది, రెండు రాజ్యాలు ఏర్పడతాయి, రెండు రాజ్యాలు ఒకటే, రెండు మత విభజన, డైరెక్ట్ మత విభజన. ఏ మత విభజన జరిగింది, ముస్లింలంతా పాకిస్తాన్లో ఉన్నారు, ఎక్కడెక్కడైతే ముస్లిం ఎక్కువ మాట్లాడే రాజ్యాలు ఎక్కడున్నారు అప్పుడు? పాకిస్తాన్లో ఉన్నారు, ఇప్పుడున్న బంగ్లాదేశ్లో ఉన్నారు. బంగ్లాదేశ్ ఎప్పుడు వచ్చింది సార్? 1971 వచ్చింది బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశ్ ఇందిరాగాంధీ యుద్ధం చేసి ఇచ్చింది పాకిస్తాన్, అన్ని ఇచ్చినాం. కుదరదు, ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ కానీ ఒక ఇద్దరు అడ్మినిస్ట్రేషన్ అని మొత్తానికి వాళ్ళు మన మన దగ్గర వాళ్ళు వెళ్ళి పెడితే మన ఇందిరాగాంధీ ఇచ్చింది. ఓకే, ఇచ్చిన తర్వాత అయిపోయింది. ఆ దేశ విభజన జరిగినప్పుడు ఎప్పుడైతే రెండు మతాల బేసిస్ మీద విభజన జరిగింది, ఇప్పుడు భారతదేశంలో రెండు మతాల బేసిస్ మీద తీసుకోవాలి. పాకిస్తాన్ ఏం చేసింది, పాకిస్తాన్ రాజ్యాంగం ఏం చెప్తుంది, ఇస్లామిక్ రిపబ్లిక్ అని చెప్తారు. ఏం చెప్తుంది? ఇస్లామిక్ రిపబ్లిక్. మరి హిందూ రిపబ్లిక్ అని పెట్టుకుందా భారతదేశం? పెట్టుకోలేదు. పెట్టుకోవచ్చు కదా, విభజన జరిగినప్పుడు పెట్టుకోవచ్చు కదా, రాజ్యాంగం సైలెంట్ ఉంది ఆ విషయంలో. అది ఇన్ఫర్మేషన్, మీ లెర్నెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అప్పట్లో ఈ సెక్యులర్ అనే పదం పెట్టలేదు, రాజ్యాంగం సైలెంట్ ఉంది. అప్పుడు భారతదేశం ఏం స్టాండ్ తీసుకుంది, ఇంతమంది ముస్లింస్ ఎక్కడికి వెళ్ళిపోతారు, భారతదేశంలో ఉండే ముస్లింస్ ఇక్కడే ఉండమే, ఎవరైతే పోతారో పోండి. ఇప్పుడు నేను కూడా ఒక మాట చెప్తున్నా, ఎవడైతే ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అక్కడ లేకపోతే వెళ్ళిపోమని పోయి ఎక్కడ సిటిజన్షిప్ ఉంటాడు, ఇక్కడ కాకుంటాడు. అర్థమైందా? ఇది పద్ధతి. ఇలా మతాల బేసిస్ లో డివిజన్ అయింది మన దేశం. అదే బేసిస్ లో గాంధీ కూడా తెచ్చిపోయాడు, ఒక హిందూ ఫ్యానటిక్ గాంధీ చనిపోయాడు, గాంధీ కూడా దేశాన్ని తెచ్చిపోయాడు. ఆ కోపమే అదే ఫ్యానటిక్స్ తో ఉత్తరు నిజానికి లేదా ఫ్యానటిక్స్ సార్? ఇస్లాం ప్రాంతానికి లేదు సార్, లేదు అన్ని మతాలు, అన్ని కమ్యూనిటీస్ మతాలు లేవు, ఎక్కడ లేవు, ఇస్లాం ఉండని ప్యానటిజం ఉండలేదు. నువ్వు గుర్తుపెట్టుకో, ఆయా ప్రపంచం అంతా చూడు, నీకు తెలుస్తా కదా, ఇస్రాయెల్ ఏం జరుగుతుంది, ఇరాక్ ఏం జరుగుతుంది, ఇరాన్ ఏం జరుగుతుంది, సిరియా ఏం జరుగుతుంది, ఇయర్లీ పాలస్తీన్లో ఏం జరుగుతుంది చూస్తారా వాళ్ళు, బ్రెజిల్ ఏం జరుగుతుంది, లండన్లో ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతున్నాయి టెర్రరిస్టులు అంతా, ఏ మతస్తులు ఉన్నారు, మనం పోవాలి డీప్ గా పోవాలి. టెర్రరిస్టులు అంతా ఏ మతస్తులు ఉన్నాయి చెప్పండి. దానికి మతంతో సంబంధం, మతంతో సంబంధం ఉంది వాడే చెప్తున్నాడు, వాడు జీవాలి అంటాడు, నీ మతాలనే నిన్నే చంపుతాడు కదా, ముస్లిం టెర్రరిస్ట్ చేసి ముస్లింలు చంపుతుందా లేదు? కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దానికి నీకు తెలియదు చట్టం ఏం లేదు, చాలా క్లియర్ ఉంది. నేను 12 గంటలు డిబేట్ విన్నాను, నేను 12 గంటల డిబేట్ విన్నాను పార్లమెంట్ లోక్సభ డిబేట్, 12 గంటలు విన్నా, రాజ్యసభ జరిగిన 6 గంటల డిబేట్ నేను లేవకుండా విన్నాను. ఇట్లాంటి ఇంపార్టెంట్ యాక్ట్స్లో నేను చాలా అప్డేట్ ఉన్నాను, అర్థమవుతుంది. ఈడ 3 సంఘటనలు జరిగినాయి. ఏం జరిగినాయి? దోస్ హు కేమ్ టు ఇండియా ఇన్ 1947 అదర్ దాన్
ముస్లిమ్స్. ఎందుకు అదర్ దాన్ ముస్లిమ్స్ అండర్లైన్? బికాస్ దేర్ ఈస్ ఎ సపరేట్ కంట్రీ వాజ్ మేడ్ ఫర్ ముస్లిమ్స్ అంటే అర్థం చేసుకోవాలి. సపరేట్ కంట్రీ ముస్లింల కోసం తయారు చేయబడ్డది, అప్పుడు ముస్లిమ్స్ అట్ట వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ముస్లిమ్స్ కూడా రాలే మనకి, ఇక్కడి నుంచి ముస్లిమ్స్ పోయాడు. వాళ్ళు సెకండ్ గ్రేడ్ కాదు, థర్డ్ గ్రేడ్ సిటిజన్స్ ఉంటాడు. అది ఇన్ఫర్మేషన్ మీకు తెలుసా, అర్థమైందా? అప్పుడు కొంతమంది భారతదేశంలో ఉన్న మిగతా మతస్తులు అంటే హిందూస్ హు కేమ్ ఫ్రమ్ పాకిస్తాన్, హిందూస్ హు కేమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హిందూస్, సిక్, బుద్ధ్, క్రిస్టియన్స్, జైన్ అండ్ జొరాస్ట్రియన్స్, పార్సీ, సిక్స్ మతదాన్. ఈ సిక్స్ మెంబర్స్ సంబంధించిన కులం వాళ్ళు మతాల వాళ్ళు వీడికి వచ్చారు. వాళ్ళకి ఇప్పటి వరకు మన భారతదేశం సిటిజన్షిప్ ఇవ్వాలి. ఓకే, ఈ సిటిజన్షిప్ ఇవ్వాలని చాలాసార్లు బిల్లులు పెట్టారు. ఇదే కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, బిల్లులు పెట్టారు, మాట్లాడింది, ఇయ్యలేదు, చేయలేకపోయారు. ఇప్పుడు నీకు చర్చలు మోడీ చనిపోయింది. అమిత్ షా చాలా క్లియర్గా చెప్పాడు, ఏ ముస్లింస్కు ఖిలాఫ్ నహీ హే, ఇది ముస్లింలు ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న ఎవ్వరు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళ వతన్ ఇదే, వాళ్ళు ఇదే ఉంటారు అని చెప్పాడు. సో ఇది క్లారిటీ బిల్లు మీద నీకున్న అప్రహెన్షన్ ఏంటి చెప్పు. ఆయన ఇంకొకటి చెప్పాడు పార్లమెంట్లో, నేను ఎన్ఆర్సీ తెస్తున్నా అన్నాడు. పోవాలా వద్ద భారతదేశం నుంచి? బిల్కుల్ పోవాలి సార్, కానీ దాని నేను చెప్పిన నువ్వు భారతీయుడు అయితే మాట్లాడినావు సార్. చూసినావా బెంగాల్ లో పోలీసులు కొడుతురు, ఏం జరుగుతుంది చూసినావా రైల్వే స్టాండ్ ర్యాన్సర్ చేస్తారు, ఏం జరుగుతుంది చూసినావా ప్రభుత్వ హాస్పిటల్ కాల్ చేస్తున్నారు. నాలుగు ఆర్టికల్స్ గురించి మాట్లాడారు అక్కడ కూర్చున్న చాలా పెద్దవాళ్ళు. మరి గుర్ర ఎక్కడ అవుతుందో తలగేదో లేదో లేదు. ఏం చేసినావు ఇప్పుడు? సిటిజన్షిప్ యాక్ట్ ఎక్కడి నుంచి చెప్తుంది? సిటిజన్షిప్ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రాజ్యాంగంలో 5 నుంచి 11 వరకు వస్తాయి. రాజ్యాంగంలో 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్ వస్తాయి. రాజ్యాంగంలో 36 నుంచి 51 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వస్తుంది. ఇది స్టేట్ డివిజన్. ఆ తర్వాత స్టేట్ క్లార్టర్ గురించి వస్తుంది, ప్రధానమంత్రి గురించి అంతా లెక్క వస్తుంది. ఓకే, 1, 2, 3 ఆర్టికల్స్ ఏమో, 3 అపర్ ఓతండ్ అప్రోపేషన్, 1 ఏమో రాజ్యాన్ని మార్చుకోవచ్చు ఎక్కడ తెలంగాణ అయినా అలానే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనకి సిటిజన్షిప్ ఏ రకంగా వస్తుంది? 4-5 రకాలు వస్తుంది. ఒకటి బై నేచురలైజేషన్, బై బర్త్, బై ఇన్హెరిటెన్స్, బై బర్త్. మన దగ్గర వచ్చి చాలా రోజులు ఉంటే 11 ఏళ్ళు మనం ఎగ్జామిన్ చేసిస్తాం. ఇట్లా 5 రకాలు సిటిజన్షిప్ వస్తుంది. ఈ వచ్చిన సిటిజన్షిప్ ఇది. ఇప్పుడు 11A కి అమెండ్మెంట్ చేసినాం. 11A లో ఏం చెప్పినామంటే, ఆ పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళకి నేచురలైజేషన్ లో ప్రిన్సిపల్ ఇస్తున్నాం వీళ్ళకి అని. బికాస్ దే ఆర్ ఇండియన్స్, దే లివింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, సో మెనీ ఇయర్స్ దే ఆర్ ఇండియన్స్. అప్పటికి ఇండియన్స్ కదా, అది ఆ దేశం అంతా ఇండియనే కదా. ఇప్పుడు పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్, అదర్వైజ్ అదంతా ఇండియా కదా. కాబట్టి బై నేచురలైజేషన్ వాళ్ళకి మేము ఇస్తున్నాము, ముస్లింలను అంతలేము అని క్యారెక్టర్గా చెప్పింది. మళ్ళీ ఇంకోటి ఏమంటాడు, ఆర్టికల్ 21 వ్యతిరేకం అంటాడు. ఆర్టికల్ 21 ఎట్లా వ్యతిరేకం? రైట్ టు లిబర్టీ. ఆర్టికల్ 20 ఏం చెప్తాడు? జీవించే హక్కు, రైట్ టు లిబర్టీ. ఈ భూరత్ దేశంలో బతికే హక్కు నాకు ఉంది. ఓల్డ్ కుమారుడు కుమార్ లేదా ఎవడో తప్పు బ్రదర్. నీకు ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వెస్టెడ్ ఇంట్రెస్టెడ్ పీపుల్, ముఖ్యంగా నేను చెప్తున్నా, ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో ప్రాబ్లం ఉందంటే నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ లో ఇప్పుడు చైనా ఉందయ్యా, ఏడుంది చైనా, బంగ్ బర్మాకి ఎంత దూరం? 100-200 కిలోమీటర్ 300 కిలోమీటర్ బోర్డర్ ప్రాబ్లం. బర్మాకి మన దేశం ఎంత దూరం? చాలా దూరం, 400 కిలోమీటర్. మరి బర్మా నుంచి ఒక్కడు కూడా చూస్తారు ముస్లిం అతను చైనా పోలే, ఎందుకు పోలే? సావదింతరాడు, బార్డర్లో సావదింతరాడు. భారతదేశం యొక్క విధానం ఏంది? ఎవడన్నా దాన్ని చేర్చుకుంటామా, దళైలా గారు కూడా జాగించమా, అవునా కాదు? ఇప్పుడు రోహింగ్యా ముస్లిం మన భారతదేశంలో ఉండాలన్నా చెప్పు, ఉండాలా? వాడు ఇల్లీగల్ ఎన్క్రోచర్ కాదు, దేశాన్ని నడిపిస్తాం ఇట్లా, 1,000 కోట్ల జనాలు పెట్టుకుని నడిపిస్తాం దేశాన్ని. ఎందుకు అంది కంట్రీ? రోహింగా ముస్లిమ్స్ వచ్చారు, వాళ్ళకి అలా చర్చ చెప్పాడా? వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కదా, ఇల్లీగల్ కదా, గుసిపెట్టి వచ్చిన వాళ్ళే కదా. మరి ఎన్ఆర్సీ పెట్టింది వాళ్ళకి, నాట్ ఫర్ ఇండియన్ ముస్లిమ్స్. బంగ్లాదేశ్ వాళ్ళ దేశంలో వాడే కొట్టి చంపుతున్నాడు, మనం వాన్ పెట్టిస్తామనే దానికోసం ఎన్ఆర్సీ వస్తుంది. ఎన్ఆర్సీ ఎవరు? బంగ్లాదేశ్ నుంచి 3 కోట్ల మంది బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ ఉన్నారు, ఉన్నారు. నీకు కూడా తెలుసా విషయం, ఆ స్టాటిస్టిక్స్ అన్ని మీకు తెలుసు. చూపిస్తే మనకి ఎట్లా రావాలి? ధర్మం మాట్లాడాలి కదా.
నువ్వు అమెరికాని రాణిస్తున్నావు, ఎవరికి వాడు సన్స్ ఆఫ్ సైన్స్ తయారీ తీరు మీరు అర్థం చేసుకోవాలి మీరందరూ. మన ఈ భారతదేశ గౌరవం, ఈ భూమి మనది, ఈ జాతి మనది, ఈ వ్యక్తి మనది, దీని మీద మన గర్వం లేకపోతే ఎట్లా? ఎవరు పడితే మనం పెట్టుకుంటే ఎట్లయితే చెప్పు. ఎందుకైతున్నాయి పొలిటికల్ గేమ్స్? పొలిటికల్ గేమ్స్ అంటే వెస్ట్ బెంగాల్లో ముస్లిం ఓట్లతో వేసుకొని గెలవాలనేది టీఎంసీ వాళ్ళు. ఇదే టీఎంసీ మమతా బెనర్జీ 2005లో జో బంగ్లాదేశ్ ఘుస్ బయటకి భారత్ కు ఆయా సబ్కు బయటే ఉన్నది. షీ స్పోక్ ఇన్ దస్ అసెంబ్లీ పార్లమెంట్ లోక్సభ వైల్ షీ వాజ్ ఎంపీ ఆన్ రికార్డ్. అండ్ టుడే యూ బదల్తాయా? ఏమంటావు వేసా చెప్పండి. ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం మిస్గైడెడ్ గా చేయవద్దు. ఈ సిటిజన్షిప్ సంఘం మన ముస్లిం బ్రదర్స్ కి వ్యతిరేకం కాదు. అయినా నువ్వు ఉన్నావు, నువ్వు కరీంనగర్ వాడివి, నువ్వు బంగ్లాదేశ్ నుంచి కాదు, నువ్వు రోహింగ్ నుండి కాదు, నీకు ఎదురైపోయా నీ మొత్తానికి ఎప్పుడైనా చెప్తాడు నీ పక్క ఇంట్లో చెప్తాడే సేమ్. నేను పేరు చెప్పారు ముజీబ్ సార్, ముజీబ్ ఆహారే ఏంకా అవుతారే భయ ఇంకా పిటాజీ ఇంకా ఇంత పిడి పిడి ఆయనకా అని చెప్తారా? మనకి ఎందుకే భయం? ఎవడో బార్డర్లు ఉన్నాడు భయం, ఎందుకంటే మనం వెళ్ళాలి ఎట్లయినా. ఇది మాత్రం అక్కడ గుర్తుపెట్టుకోండి, 20 మంది చావని 30 మంది చావని ఇంత దేశంలో 1 లక్ష మంది వస్తే నష్టం లేదు. టీఆర్ఎస్ పేర్ల 2.5 లక్షల మందిని ట్యాంకర్స్ పెట్టుకుంటున్నాడు. తెలుసు కదా టీఆర్ఎస్ పేర్ ఏడది? చైనాలో బీజింగ్ సెంటర్ లో 2 లక్షల మందిని ట్యాంకర్లు పెట్టుకుంటున్నాడు. 10 లక్షలు ఐ థింక్ 10 లక్షల మందిని డెమోక్రటిక్ ప్రో డెమోక్రటిక్ చేస్తే హ్యూమన్ రైట్స్ ఏం లేవు సార్. చైనా డయర్ అని కూడా నథింగ్ అని ముందు మన జనరల్ డయర్ గారు నథింగ్ సార్. మొత్తం ఏం తెచ్చారు ట్యాంకర్, సెమీ ట్యాంకర్ పెద్ద సబ్ 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 అని కొట్టి 10 లక్షలు తెప్పేస్తారు. ఇప్పుడు హాంకాంగ్ లో జరుగుతుంది మనకి, బుద్ధా జరుగుతుంది మనకి, మనకి చైనా ఈ గజలో కొట్టాలని చూస్తున్నాం. బట్ హాంకాంగ్ కి చైనాకు ఒక అగ్రిమెంట్ ఉంది 20 సంవత్సరాలు నువ్వు ఏమైనా అక్కడ ఎంకా కానీ బ్రిటిష్ నుంచే వచ్చింది సార్. బ్రిటిష్ వాళ్ళు అన్ని పెట్టిపోయారు, డెమోక్రటిక్ సెటప్ పెట్టిపోయారు. వాడేమో చైనా రూల్ తెద్దామని ట్రై చేస్తున్నాడు, వీళ్ళేమో ప్రొటెస్ట్లు చేస్తున్నారు. సీ యువర్ స్పెక్ట్రమ్ ప్రపంచం ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి. భారతదేశం కంటే బెస్ట్ లివింగ్ ఫర్ ముస్లిమ్స్ అక్కడ ఉందా? వి అక్నాలెజ్ దట్ ఆల్సో. వి మీన్స్ యు ఆర్ ఇండియన్ బై అకనాలెజ్ అంటే వి అవర్ సెల్ఫ్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ ఆల్సో ఇక్కడ అక్నాలెజ్ అంటే క్వశ్చన్ దట్ సబై సార్ ముజే ఏక్ బాత్ అర్జ్ కర్ ఆప్ జో బాత్ బోల్ రహే ఔర్ ఏక్ బాత్ సునో సార్ హమ్ పహలే ముస్లిం కు పర్మిషన్ దేతే సార్ కిసీ కి దూసరా కి నా దేతే మై ఏక్ కరీంనగర్ మే బతా రహా హూం జబ్ సుమ్ జల్సా హోతా హై ఏక్ బజే తక్ హోతా హై క్యూ నా సేమ్ రూల్స్ అప్లై ఫ్రమ్ టుమారో ఐ గో సర్ హిందూస్ విల్ క్లోజ్ బై 10:30 అండ్ యు అలవింగ్ యు జస్ట్ ఫెసిలిటేట్ కరెంగే 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 బోల్ కే బోల్ రహే హై యే అచ్చా నహీ బోల్ రహే నా తుమ్హారా జల్సా కభి 12 బజే కే అందర్ హువా తుమ్హారా షాదీ కభి 1 బజే కే అందర్ హువా యే క్యా బాత్ హై యారో ఫిర్ సబ్ రూల్ లేక్ రహా హై నా హా ప్లీజ్ తు హెల్మెట్ పెనో బోల్తే నహీ పెన్తే గాడి కాగజ్ లాగా పోతే నై లగాతే పెన్తే సర్ మీరు ఆహార్ చే ఆప్ లగాతే ఓకే భాయ్ బతారా మై లీగల్ సి వెన్ రియల్లీ లా ఇస్ ఇంప్లిమెంటెడ్ యు విల్ బి క్రష్డ్ అండ్ టెల్లింగ్ యు బట్ వైసా నీ హమారా తరం వైసా నీ ఇండియా పోలీస్ బి 100% మైనారిటీ ఓరియంటెడ్ ఐ వర్క్ ఇన్ ఓల్డ్ సిటీ ఐ వర్క్ ఇన్ హైదరాబాద్ సిటీ అండ్ ఐ వన్ పర్సన్ ఐ కేమ్ హియర్ కరీంనగర్ ఐ యామ్ ఆల్సో వర్కింగ్ విత్ ముస్లిం బ్రదర్స్ హియర్ అండ్ ఐ హావ్ ద మోర్ నెంబర్ ఆఫ్ ముస్లిం ఫ్రెండ్స్ దెన్ ఎనీ హిందూ ఫెలో because as a hindu I don't consider that is my religion and for you I am telling you I am a non believer of the god and hindu mein ek suvidha hai aap believe kar sakte hai na believe kar sakte hai tera marzi aap jai sar ji sakte hai akela bhi sakta hai there is no fundamentalism in religion but in islam it's not like that it has framed like that for keeping a unity it's good so isliye आप जरा अच्छा से पढ़े लिखे सो है प्लीज अगर माय बॉय अभी सब जब बात किया sir. अगर कुछ भी रिलीजन के खिलाफ है तो बताओ कुछ भी हमारा देश के खिलाफ है तो बताओ कुछ भी नहीं है यार आप इकट्ठा करो आई विल स्पीक आवर्स टुगेदर आई हैव दैट सब्जेक्ट इन माय माइंड सर आई हैव डन ए कम्युनिटी पुलिसिंग कोर्स इन नेशनल सिविल आप जैसे लोग हमारा साथ देना ना यार बिल्कुल देते सर वैसा अगर कुछ हमेशा कर रहे हैं कुछ मीटिंग करना चाहते हैं हमको पूछो हम देते सुविधा करा देते इट्स अ डेमोक्रेटिक कंट्री आई डू एंड आई एम मोर डेमोक्रेटिक मैन देन एनीवन इन द वर्ल्ड एंड आई एम आई विल अलाउ इवन इन आरटीसी बस स्टैंड्स बस डिपोस फॉर 54 डेज एवरीवेयर देयर इज प्रॉब्लम बट नो मा दगर चिन्न स्मॉल इंसिडेंट वाज आल्सो नॉट देयर वी अलाउ 10 मिनट्स 20 मिनट्स ओके चलो
This may be DGN. Last Friday, I have given the permission. Sir, I am display girl. Good. No problem. But jaisa jaake vandalism, abhi kyun permission nahi de raha bole to? Agar aap desh ko dekh rahe hai kya ho raha hai? Kitna vandalism ho raha hai? Aap acha ho gaye the mujhe. Magar ek banda aata, wo faltu maar ke laada, uska purse mein ek baat batata hu aapko story. Jab RTC wale pura patram ye strike karne ke liye minister ka gal gaya. उधर एक माखिया लौड़े पत्थर जेब में लगा के तो उसको पकड़े हम वेस्टेड इंटरेस्ट उसको पकड़े पत्थर के साथ देखो कुंदर इंटरेस्ट इसमें भी इस सिटीजनशिप अमेंड एक्ट में भी यही हो रहा है द वेस्टेड इंटरेस्ट ऑफ सम सेक्शन ऑफ पॉलिटिकल सम सेक्शन ऑफ वेस्टेड इंटरेस्टेड पीपल बिल्कुल गर्व है सर पूरे वर्ल्ड में इंडिया इज बेस्ट इम्पॉसिबल यू कांट गो एनीवेयर यू हैव टू रन अगेन बेस्ट लिविंग कंट्रीज इन द वर्ल्ड आई वेंट टू बॉम्बे सर वन ईयर आई वर्कड इन सीबीआई फॉर सम 2 3 इयर्स सर आई केम रनिंग टू हैदराबाद आई कांट लिव देयर अकड़ा गो हैव अ बिग हाउस एंड ऑल आई कांट लिव देयर बिकॉज़ प्लेस वेयर यू हैव इज यू कैन लिव बेटर सो काइंडली मेरा तरफ से ये गुजारिश बिल्कुल एजुकेट देम Okay, sir. Please don't provocate them. Okay. There is a big between, difference between an education and a provocation. Yes, sir. Education is different. You can make a provocator into educated. But you cannot make a provocator into education problem. Just us samajh ke kaam kar liye. Hum aapke saath. Thank you. Right. Aap jaake you can refer also. Sir. You can, abhi aap jaake aap Google mein maro, jo mein bataya, kuch bhi galat hai to, mere se discuss karta. Thank you. Thank you. Thank you. Thank you.